7,16,00,000 రూపాయలతో సిటీ స్కాన్ను, అదేవిధంగా 3 కోట్ల రూపాయలతోని 24 స్పెషల్ రూమ్స్, 1 కోటి రూపాయలతో బస్సు, ఏదైతే మొబైల్ స్క్రీనింగ్ బస్ను ఒకటి అందుబాటులోకి తీసుకొచ్చాం. దాదాపు 40-50 లక్షల రూపాయలతో డెంటల్ ఓపీజీ మిషన్ కూడా ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చాం. 3 కోట్ల రూపాయలతోని పేషెంట్ అటెండెన్స్ బ్లాక్ను కూడా ఈరోజు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్మోస్ట్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ యొక్క బడ్జెట్ను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెట్టింపు చేయడం జరిగింది, డబుల్ చేయడం జరిగింది. మాకు పోస్టులు కూడా సరిపోతలేవు, వర్క్ లోడ్ పెరిగిందంటే 252 పోస్టులు కొత్తగా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కి మంజూరు చేయడం జరిగింది. దీంట్లో 32 మంది డాక్టర్లు, 85 మంది స్టాఫ్ నర్సులు, 85 మంది టెక్నీషియన్స్ పోస్టులు మంజూరు చేసినాం. ఇవి కొంతవరకు రిక్రూట్మెంట్ జరిగింది, మిగతాది కూడా త్వరలోనే ఆ రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తి చేసి అందుబాటులోకి కూడా తీసుకొస్తాం. ముఖ్యంగా పేషెంట్స్ బాగా పెరిగినారు, ఆసుపత్రి సరిపోని పరిస్థితి ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అరబిందో వారిని కోరగానే సిఎస్ఆర్ ప్రోగ్రాం కింద అరబిందో ఫార్మా లిమిటెడ్ వారు 300 పడకల ఆసుపత్రిని మనకు కొత్తగా నిర్మిస్తున్నారు. ఇది దాదాపు 65 కోట్ల రూపాయలతోని మరో 300 పడకల ఆసుపత్రిని ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కు ఏప్రిల్ నెలలోగా నిర్మాణం చేసి అందించబోతా ఉన్నాం. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి 450 బెడ్స్కు ఈ 300 బెడ్స్ యాడ్ అయిపోతే ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ 750 పడకలకు అప్గ్రేడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 450 ఉంది. ఇన్ఫ్యాక్ట్ మన డాక్టర్స్ ఇంకా 150 మందిని కారిడార్స్లో పెట్టి కూడా ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. సరిపోని పరిస్థితి ఉన్నది. అందుకే అరబిందో ఫార్మా గారిని రిక్వెస్ట్ చేయగానే మాకు మరో 300 పడకలు వాళ్ళు పూర్తి చేస్తున్నారు. ఈ మధ్యనే వారితో కూడా రివ్యూ చేసినాం. ఏప్రిల్ నెలాఖరి కల్లా ఈ 300 పడకల ఆసుపత్రి న్యూ బ్లాక్ కూడా మనం అందుబాటులోకి తేబోతా ఉన్నాం. సో ఈ 450 ప్లస్ 300 అంటే 750 బెడ్స్ అయిపోతుంది మనకు. సో ఇంకా పక్కనే ఇంకో 2-3 ఎకరాల స్థలం కూడా ఉంది, దాన్ని కూడా మా క్యాన్సర్ హాస్పిటల్కి అందించాలని చెప్పి అడిగినారు. అది యాక్చువల్గా స్టాఫ్ నర్సెస్ ఏఎన్ఎం ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా ఉంది, డిఫంక్ట్ అయింది కనుక. మరి ఎంఎన్జే బాగా పేషెంట్స్ లోడ్ ఎక్కువగా ఉంది కనుక ఆ పక్కనే ఉన్న 2.5-3 ఎకరాల స్థలం కూడా, దాన్ని కూడా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కి వెంటనే అలొకేట్ కూడా చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మా డాక్టర్స్ మా సర్జికల్ ఆంకాలజిస్ట్ శ్రీనివాస్ గారు మాకు పేషెంట్స్ చాలా వెయిటింగ్లో ఉన్నారు, మాకు తొందరగా మేము వాళ్ళకి సర్జరీస్ చేయలేకపోతున్నాము, ప్రొసీజర్స్ చేయలేకపోతున్నాము. ఇప్పుడు ఉన్నటువంటివి 4 థియేటర్లు కదా, 3 థియేటర్లు మాత్రమే ఉన్నాయి ఎంఎన్జేలో, 3 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. యావరేజ్గా 1500 చేస్తున్నారా నెలకు, సంవత్సరానికి 1500 సర్జరీస్ చేస్తున్నారు. 4000 మైనర్ సర్జరీస్, 1500 మేజర్ సర్జరీస్ చేస్తున్నారు. కానీ లోడ్ ఎక్కువగా ఉంది, థియేటర్స్లో రాత్రిపూట వరకు కూడా సర్జరీస్ చేస్తూ ఉన్నారు. సో కానీ సరిపోతలేదు అనగానే మన ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు మరో 15 కోట్ల రూపాయలతోని 8 థియేటర్లు కట్టబోతా ఉన్నాం, మాడ్యులర్ థియేటర్స్. దానికి కూడా ప్రభుత్వం నిధులు అందించింది. ఆ థియేటర్స్ వర్క్ కూడా చాలా స్పీడ్గా జరుగుతూ ఉంది. ఇప్పుడున్న 3 థియేటర్లకు అదనంగా మరొక 8 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ను మార్చి నెలాఖరులోగా అందుబాటులోకి తేబోతా ఉన్నాం. వచ్చే 2 నెలల్లో ఈ 8 థియేటర్లను కూడా పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం. ఈ 8 థియేటర్లు వస్తే ఏమైందంటే ఇప్పుడు సంవత్సరానికి 1500 మేజర్ ప్రొసీజర్స్ సర్జరీస్ చేస్తున్నారు, రేపు దాదాపు 5000 సర్జరీస్ వరకు చేసేటువంటి అవకాశం ఉంది. అంటే మనకు నిజానికి వర్క్ లోడ్ ఉంది, మంచి డాక్టర్స్ కూడా ఉన్నారు. ఆరోగ్యశ్రీ కింద కూడా ప్రభుత్వం దాదాపు సంవత్సరానికి క్యాన్సర్ నివారణ మీద 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. వాళ్ళకి ఇచ్చే కీమోథెరపీ కానీ, రేడియోథెరపీ కానీ, సర్జరీస్ కానీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కానీ, రకరకాల క్యాన్సర్ ట్రీట్మెంట్ల మీద పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఒక ఆరోగ్యశ్రీ ద్వారా ఖర్చు పెడుతున్నాం. ఇటు ఆరోగ్యశ్రీ ద్వారా కాకుండా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ మీద కూడా సో దాదాపు 50 కోట్లు ఇక్కడ కూడా ఇస్తున్నాం, నిమ్స్లో కూడా ఇస్తున్నాం. చాలా మంది పేదలకు నిమ్స్లో కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున క్యాన్సర్ పేషెంట్స్కు మరి ఉచితంగా ట్రీట్మెంట్లు అక్కడ కూడా ఆరోగ్యశ్రీ కింద అందించడం జరుగుతూ ఉంది. అయితే 8 మాడ్యులార్ థియేటర్స్లో చూసినట్టయితే 1
అత్యాధునికమైనటువంటి రోబోటిక్ థియేటర్ కూడా ఒకటి చేస్తా ఉన్నాం ఈ 8లో. ఒక 7 మనకు మాడ్యులర్ థియేటర్స్తో పాటు ఒకటి రోబోటిక్ థియేటర్ కూడా వస్తూ ఉంది. ముఖ్యంగా ఈ రోబోటిక్ థియేటర్ రావడం వల్ల కొన్ని క్రిటికల్ కేసెస్ను, కొన్ని చోట్ల డాక్టర్ల వేళ్ళు కూడా పట్టని పరిస్థితి ఉంటుంది. సో అలాంటి చోట డాక్టర్ ఇన్స్ట్రక్షన్ మీద ఆ రోబోట్ ఇంకా అక్యురేట్గా పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రోబోటిక్ థియేటర్ను కూడా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో మార్చి నెలాఖరు కల్లా దాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. అంటే 8 థియేటర్లలో ఒకటి రోబోటిక్ థియేటర్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఈ 8 థియేటర్లకు గాను 15 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. సో ఇట్లా వివిధ రకాలుగా క్యాన్సర్ హాస్పిటల్ను మరింత బలోపేతం చేస్తూ ప్రభుత్వ రంగంలో పేదలకు మంచి నాణ్యమైన వైద్యం అందించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఐ అప్రిషియేట్ అవర్ డాక్టర్స్. ఈ మధ్య ఇక్కడ మా డాక్టర్స్ జాయింట్ రీప్లేస్మెంట్స్, ఏదైతే బోన్ రీప్లేస్మెంట్ ఉంటుందో దాన్ని 3D ప్రాసెసెస్ను కూడా వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. అంటే ఏంటంటే ఒక మీ లెగ్ బోన్ కానీ, షోల్డర్ బోన్ కానీ, ఇంకా ఏదైనా నీ శరీరంలో ఒక బొక్కను క్యాన్సర్ వచ్చినప్పుడు దాన్ని మార్చవలసి వచ్చినప్పుడు ఇంతకుముందు ఫిజికల్గా చేసేవారు, కానీ ఇప్పుడు ఈ 3D టెక్నాలజీని ఉపయోగించి ఎగ్జాక్ట్ సైజు యాక్యురేట్గా, అంటే నీ శరీరంలో ఉండేటువంటి బొక్క ఎంత పొడవు ఉంది, ఎంత మందం ఉంది అనేటువంటిది దాని యొక్క కొలతల్ని యాక్యురేట్గా తీసుకొని దానిని యథావిధిగా తయారు చేసి పాత బోన్ను తీసి మళ్ళీ ఆ బోన్ ప్లేస్లో కొత్త బోన్ను రీప్లేస్ చేసేటువంటి 3D ప్రాసెసెస్ ద్వారా కూడా మన ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ రీప్లేస్మెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఈవెన్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా జరగలేదు హైదరాబాద్లో. ప్రైవేట్ ఆసుపత్రులలో జరిగినటువంటి 3D ప్రాసెసెస్ను మా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ యొక్క డాక్టర్స్ అద్భుతంగా ఈ ప్రాసెస్ను ఇన్వాల్వ్ చేసి ఇప్పటికే కొన్ని సర్జరీస్ను సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. వారందరికీ నా యొక్క అభినందనలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియజేస్తూ ఇంకా మీరు బాగా చేయాలని, ఇంకా బాగా ముందుకు పోవాలని చెప్పి నేను డాక్టర్స్ అందరినీ కూడా కోరుతున్నాం. వారికి అవసరమైన సఫిషియంట్ బడ్జెట్ను కూడా తప్పకుండా మేము అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి డాక్టర్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మనము ఇలా ప్రజలందరికీ కూడా మేము చేసే విజ్ఞప్తి ఒకటే, ప్రభుత్వం ఆసుపత్రి సౌకర్యాలు ఎంత పెంచిన దానిది అనికంటే కూడా అసలు రాకుండా చూసుకోవడం అనేటువంటిది బాధ్యత. ప్రాథమిక దశలో గుర్తించి వెంటనే ఆసుపత్రికి రావడం అనేటువంటిది ఇది పౌరులందరి బాధ్యత. క్యాన్సర్ కోసం ప్రభుత్వాలు ఎన్ని చేసినా కూడా ప్రజలు తమ జీవన శైలిని, ఆహారపు అలవాట్లను, చెడు అలవాట్లను మార్చుకోవడం ద్వారా మనం క్యాన్సర్ను చాలా వరకు నివారించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ప్రజల్లో చైతన్యం కలగాల్సిన అవసరం ఉంది. దీంట్లో స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓసు, ప్రజాప్రతినిధులు అందరు కూడా భాగస్వామ్యం కావాలని నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు సంవత్సరానికి 15,000 మందికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందిస్తూ ఉంది ప్రభుత్వం. అటు ఆరోగ్యశ్రీ కింద అందిస్తున్నాం, ఎంఎన్జేలో ఉచితంగానే డైరెక్ట్గా నేరుగా అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా నిమ్స్ ఆసుపత్రిలో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద, ఈహెచ్ఎస్ కింద, వివిధ రకాల పథకాల కింద నిమ్స్లో కూడా ఉచితంగా వైద్యం అందిస్తూ ఉన్నాం. అందుకే ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారు వర్క్ లోడ్ అంతా కూడా ఎంఎన్జే మీద వస్తూ ఉందని వరంగల్లో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తేబోతా ఉన్నాం. వరంగల్లో వచ్చేటువంటి మన హెల్త్ సిటీలో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తాం. సో అక్కడ కూడా రేపటి నుంచి భవిష్యత్తులో క్యాన్సర్ లాంటి ట్రీట్మెంట్కు అటు వరంగల్లో కూడా మనం అందించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇంకో రిక్వెస్ట్ కూడా ఏమొచ్చిందంటే, మాకు ముఖ్యంగా కీమోథెరపీ, రేడియోథెరపీ అనేటువంటిది 15, 20, 30 సిట్టింగ్లు ఉంటున్నాయి. మొదటి 1, 2, 3 సిట్టింగ్స్ మాత్రం ఆ క్వాంటిటీ ఏంటి, మెజర్మెంట్ ఏంటి, ఎంత ఇవ్వాలనేటువంటిది ఎంఎన్జే లాంటి చోట అవసరం. బట్ వెన్ అది సెటిల్ అయిపోయిన తర్వాత, క్వాంటిటీ విషయంలో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, 3rd సిట్టింగ్ నుంచి 10, 15, 20 సిట్టింగ్స్ను వీలైతే జిల్లా ఆసుపత్రుల్లో, మనం పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలు పెట్టుకుంటాం కనుక మరి ఆ మెడికల్ కాలేజీల్లో ఈ కీమోథెరపీ, రేడియోథెరపీ సేవలను జిల్లాల్లో కూడా అందుబాటులో తేవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే ఎంఎన్జే మీద కూడా కొంత లోడ్ తగ్గుతుంది, వీళ్ళు ఇంకా కొంచెం సీరియస్ పేషెంట్స్ను అడ్మిట్ చేసుకోవచ్చు, ఇంకా కొన్ని ప్రొసీజర్స్, సర్జరీస్ కూడా చేయొచ్చు. సో రాబోయే రోజుల్లో జిల్లాల్లోనే మనం ఎట్లయితే ఇప్పుడు డయాలసిస్ పేషెంట్స్కు జిల్లాల్లో మనం సేవలు అందిస్తూ ఉన్నామో, ఈ ఒకసారి 1-2 దశల్లో గుర్తించి క్వాంటిటీ డిసైడ్ అయిన తర్వాత
ఈ డాక్టర్స్ యొక్క సూచన మేరకు జిల్లాల్లో కీమోథెరపీ రేడియోథెరపీ సేవల్ని కూడా రాబోయే రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. డిస్ట్రిక్ట్ క్యాన్సర్ సెంటర్స్ ను ఏర్పాటు చేసి ఎక్కడైతే క్యాన్సర్ ప్రివేలెన్స్ ఎక్కువ ఉందో అంటే కేసెస్ ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలను గుర్తించి ముందు దశలో ఆయా మెడికల్ కాలేజీల్లో మనం డయాలసిస్ తరహాలో అక్కడ ఈ కీమోథెరపీ రేడియోథెరపీ సేవల్ని కూడా అందించే విషయంలో ప్రభుత్వం ఈరోజు ఆలోచించడం జరుగుతూ ఉంది.